ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా లేబర్ కోడ్ కి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం రెగ్యులరైజేషన్ అసంఘటిత కార్మికుల సంక్షేమానికై పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సార్వత్రిక సమ్మె 28న దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సూరిబాబు సిఐటియు మండల కార్యదర్శి ముత్యాలమ్మ అంగన్వాడీ అధ్యక్షురాలు ఆగ్ర అచ్చయ్యమ్మ తదితరులు సంపూర్ణ మద్దతు పలికారు మరి మాకి మేము ఎంత కాలం నుంచి ఇంచుమించు 31 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మాకు అన్ని కష్టాలు మిగులుతుంది లాభాలు అంటే ఎవరికి లేదు అయితే మాకు ఇవ్వాల్సిన టీఏ బిల్స్ కానీ మాకు రావాల్సిన ఏది కూడా రాకుండా గవర్నమెంట్ ఆఫీసులో ఆపుతున్నారో మాకు తెలియదు టీఏ బిల్స్ అయితే 4 సంవత్సరాల నుంచి రాలేదు మరి మా టీచర్లు అందరూ బాధపడుతున్నారు మాతో చెప్తున్నా ఆఫీసులతో చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లు కొంతమందికి పని చేస్తుంది కొంతమందికి పని చేయలేదు అందరూ ఫోన్లు వర్క్ చేయమని చెప్తున్నారు సిగ్నల్ ఉన్న ఏరియాల్లో ఉన్న ఫోన్లు పనిచేస్తుంది లేనిది పని చేయడం లేదు అది కష్టంగా ఉంది అలాగే మాకి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని మరి మాకు జీతంలో సగభాగం పెన్షన్ ఇవ్వాలని మరి రిటైర్మెంట్ అయిన తర్వాత 5 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం మా టీచర్లందరూ మేము కోరుతున్నాం 26,000 వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే మా టీచర్లు సూపర్వైజర్ టీచర్లకి ప్రమోషన్ సూపర్వైజర్ ప్రమోషన్ ఇవ్వాలని జీవన విడుదల చేస్తారు జీవ విడుదల చేయాలని నాకు పక్కన చెప్తుంటే ఎక్కడ కన్నయమ్మ గింజటి గేమ మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్నాను మాకు 3,000 అన్నారండి 3,000 కూడా సరిగా వేయట్లేదు మళ్ళీ బిల్లులు కట్టా పెడుతున్నాం బిల్లు మేము కూరగాయలు తెచ్చి పెడుతున్నాం కానీ ఆ బిల్లులు కూడా సరిగా వేయట్లేదు అదొకటి ప్రభుత్వం కూడా మాకు గుర్తించట్లేదు గుర్తించేటట్టు మీరు చూడండి పీ గంగాభవాని నేను రాజేంద్రపల్లి వీవోలో వివోగా పనిచేస్తున్నాను మాకు ఉన్న సమస్యలు ఏంటంటే గ్రేడింగ్ విధానం ఒకటి అలాగే వేధింపు రాజకీయ నాయకుల వేధింపులు తర్వాత మాకేమో 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయమని మేము పోరాటం చేస్తున్నాము అలాగే మాకు సర్పు నుంచి 8,000 జీతం ఇస్తున్నారు మాకు కనీస వేతనాలు గుర్తించమని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే అర్ధంతరంగా కొంతమందికి తొలగింపులు అనేవి జరుగుతున్నాయి అటు నుంచి కూడా మమ్మల్ని రక్షించమని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము అలాగే మాకు ఇన్సూరెన్స్ లేదండి కాబట్టి మాకు ఇన్సూరెన్స్ కూడా అమలు చేయమని అడుగుతున్నాము మాకు సర్పు అదే మా ప్రభుత్వం ప్రకటించింది అయితే 10,000 ప్రకటించింది కానీ వివో నుంచి 2,000 ప్రకటించారు ప్రభుత్వం నుంచి 8,000 ప్రకటించారు కానీ వివో నుంచి 2,000 అయితే మేము తీసుకోవట్లేదు ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం మాత్రమే 8,000 తీసుకుంటున్నాము కాబట్టి మా ఇబ్బందుల్ని మేము పడే సమస్యల నుంచి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకంటూ యూనిఫామ్ ప్రకటించి ఇన్సూరెన్స్ ప్రకటించి కనీస వేతనం నెల నెలకు వచ్చేలా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు విశాఖ జిల్లా ఏజెన్సీ మొత్తం జిల్లా మొత్తంగా బంద్ జరుగుతుంది ఈ బంద్కు ప్రధానంగా సిపిఎం పార్టీగా పిలిపియడం జరిగింది ఆ బంద్లో భాగంగానే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు సామాన్య మానవుడు గతంలో కరోనాతో చాలా ఇబ్బంది పడ్డాడు అదే తరుణంలో ఈరోజు ధరలు ఆకాశానికి అంటుకున్న విధానంగా ఈరోజు గ్యాస్ ధర చూసినా అలాగే నూనె ధర చూసినా అలాగే పెట్రోల్ డీజిల్ ధర చూసినా ఆకాశానికి అందే విధంగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సామాన్య మానవుడు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వకుండా 10,000 రూపాయలు ఈరోజు వేతనాలు ఇస్తుంటే ఈ ధరలు పెరిగి ఈ ధరలకు అనుగుణంగా ప్రజలు బతకడం చాలా కష్టం ఉంది మనం ఒకటే చెప్తున్నాం ధరలు తగ్గించాలి ఈ రాష్ట్ర గవర్నమెంట్ గానీ కేంద్ర గవర్నమెంట్ గానీ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు అంగన్వాడీ గానీ ఆశా వర్కర్స్ గానీ మిడ్ డే మీల్స్ వర్కర్స్ గానీ
అలాగే కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న రైతు చిన్న వర్గాల అందరూ కూడా తక్కువ జీతాలతో ఈరోజు బాధపడుతున్నారు. మనం చెప్తున్నాం వీళ్ళకి రెగ్యులేషన్ చేసి వీళ్ళు పర్మనెంట్ చేయాలి, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ కనిపించాలి, పెన్షన్ కల్పించాలి, 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మనం సిపిఎం పార్టీగా ఈరోజు ఈ మద్దతు ఇస్తున్నాం ఈ జరగబోయేటువంటి సమ్మెకి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్ ని ప్రైవేట్ పరంగా చేయకుండా ఆపాలని చెప్పేసి ఈరోజు చెప్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో పనిచేసినటువంటి వేలాది మంది ఈరోజు బోల్ ఉద్యోగాలు వస్తున్నాయి. అది ప్రైవేట్ పరంగా చేస్తే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి ట్రైబల్స్ ఈరోజు నష్టపోయే విధంగా ఉంది. ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది, జీవో నెంబర్ 3 తీసేశారు, అలాగే రైతాంగ చట్టాలు తీసేశారు, అనేక రకమైనటువంటి ఈరోజు లేబర్ కోర్టు చట్టాలు తీసేస్తున్నారు, సంఘాలు పెట్టుకోవద్దంటున్నారు, సంఘాలు పెట్టుకుంటే మీకు ఎక్కడికక్కడే ఉద్యోగాన్ని తీసేస్తామని చెప్పేసి ఈరోజు అనేక రకాలుగా చట్టాలు ఈరోజు మోడీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఈ విధానాలు కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మానుకోనని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏసేపు జరగబోయే సమ్మెకి సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాం. సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. 28, 29 కార్మికుల కర్షకుల సమస్యలపైన చేయాలనేది దేశవ్యాప్తంగా సిఐటి యూనియన్ పిలిపించింది. నా పేరు యామల అప్పలనాయుడు, సిఐటి మండల కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా విశాఖపట్నం జిల్లా ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్దేశంతో 28వ తేదీన ఈ రోజు బంధు పిలిపివ్వడం అనేది జరిగింది. ఆ బంధు కూడా మనం చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, బీఓఏలు, బాత్రూములు శుభ్రం చేసే కార్మికులు వీళ్ళందరూ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని మనం ఎన్నోసార్లు అసెంబ్లీ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిన అనేక రకాల కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మన కనీస వేతనాలు అమలు చేయకపోగా ఈరోజు మన గొంతెత్తి మాట్లాడడానికి మన సమస్యలు పరిష్కారం చేయమని అడగడానికి కూడా వెళ్తుంటే అసెంబ్లీల దగ్గర కానీ జిల్లా సెంట్రల్ దగ్గర కానీ జిల్లా కలెక్టర్ ఆఫీసు దగ్గర కానీ వెళ్లేటప్పుడు మనల్ని పోలీసుల చేత నిర్బంధం చేస్తా ఉన్నది ఇక ప్రభుత్వం. కాబట్టి ఈ దుర్మార్గం చర్యలను ఈరోజు మనం సిఐటిగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ఇవ్వాలని, మన జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని, సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేయాలని ఈ రకంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అధికారుల వేధింపులు కూడా మానుకోవాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీలు పౌష్టికారం అందించి పిల్లలకి అక్షరాలను నేర్పి ఈరోజు అక్షరాస్యత పెరిగిందంటే గ్రామాల్లో ప్రధానంగా అంగన్వాడీలు అనేక రకాలైన సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ అనేక సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇబ్బంది అనేది గవర్నమెంట్ నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది, అది న్యాయమైన పద్ధతి కాదు. కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 26,000 అమలు చేయాలని ఈ సందర్భంలో మనం తెలియజేస్తున్నాం. ఆశా వర్కర్లు కూడా ఈరోజు గ్రామాల్లో డాక్టర్లు కానీ ఏం అమలు చేయని పని, ఈరోజు ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే ఒక పేషెంట్కి బాగోకపోతే ఆ పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్లి అనేక రకాలైన సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాలు ఇవ్వకుండా ఈరోజు మీరు మీటింగ్కి వెళ్ళొద్దని కూడా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు అధికారులు. ఇది అంతటి వరకు సమంజసం మనం కూడా అడుగుతా ఉన్నాం. ఈరోజు మిడ్ డే మీల్స్ కార్మికులు ఉన్నారు, పాఠశాలలో ఉన్న పిల్లలకి ఈరోజు పౌష్టికారం అందిస్తూ తన చాలీ చాలిన జీతంతో కనీస వేతనంతో ఇవ్వకపోయినా సరే వాళ్ళకి వాళ్ళ సొంత ఖర్చులతో బిల్లులు పెట్టి వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉంటే వాళ్ళకు కూడా 3,000 జీతం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కాబట్టి వివోఏలకి ఈరోజు మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు నిర్బంధం ప్రయోగించి వాళ్ళు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు ఏదైతే ఉందో అవి అమలు చేయండి అని